సమంత కంటతడి పెట్టినటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా ఇంతకుముందే ఆవిడ యశోదా సినిమాకి సంబంధించిన డబ్బింగ్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకున్నారు. ఎందుకంటే కష్టాలు అనేది ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, కానీ లక్షలో నలుగురికి మాత్రమే వచ్చే జబ్బు బారిన ఆవిడ పడటం, మనిషి నుంచోలేక కూర్చోలేనటువంటి పరిస్థితి, శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు సహజంగా మనల్ని కాపాడతాయి, ఆ తెల్ల రక్త కణాలే రెబలయ్యి మనిషి ప్రాణాలు తీస్తుంటే ఎట్లాంటి పరిస్థితి అవుతుందో, నిలబడలేక కూర్చోలేక దారుణమైనటువంటి నరకం అనుభవిస్తూ కూడా తనకి బాధ్యత ప్రకారం డబ్బింగ్ చేయటం అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని గదిలించి. అట్లాంటి సమంతతో తాజాగా సుమ ఒక ఇంటర్వ్యూ చేసింది, ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నేను బ్రతుకుతాను అన్నటువంటి ఆలోచన రాలేదు, కనీసం కదల లేక చెయ్యి కూడా కదల్చలేనటువంటి పరిస్థితులలో నలిగిపోయాను, అయినా ఆగే రకం కాదు, పోరాడతాను, నిలబడతాను, రేపు అనేది ఉంటుందా లేదా అన్నటువంటిది నాకు తెలియదు, కానీ చిట్ట చివరిదాకా పోరాడటమే నా ఉద్దేశం అంటూ తను చేస్తున్నటువంటి ప్రకటన లేదా తను చెప్పినటువంటి మాట హృదయం అంతరాల్లో నుంచి వచ్చినటువంటి అంశం, అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓ రకంగా ఆవిడ పట్ల మరింత సానుభూతిని పెంచుతోంది.